నారాయణ నారాయణ హరి హరి. ప్రేక్షకులకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశికి మరొక పేరు ఉంది, అదేంటంటే జయ ఏకాదశి. జయ ఏకాదశిని ఎందుకన్నారు అంటే, ఈరోజు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా జయం కలుగుతుంది. అటువంటి ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఇంద్రుడు రాక్షసుల మీద యుద్ధం చేయటానికి వెళ్ళిన రోజు, విజయం లభించిన రోజు జయ ఏకాదశి. కాబట్టి చాలామంది ఈరోజు ముఖ్యమైన పనులు ప్రారంభించే రోజు. మనం ఈ మాఘ మాసంలో అనేక పర్వదినాల గురించి చెప్పుకున్నాం. వాటిల్లో మనమే మనం వసంత పంచమి, శ్రీ పంచమి, పంచమి రోజున మర్నాడు రథసప్తమి, రెండు రోజుల తర్వాత సప్తమి తిథిలో రథసప్తమి గురించి చెప్పుకున్నాం. తర్వాత వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు. తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి అనగానే అందరికీ మనకి ఒక సందేహం వస్తుంది. భీష్ముడు పరమ పదించిన రోజు అనుకుంటారు, కానీ భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పరమ పదించలేదు, భీష్మ అష్టమి రోజే పరమ పదించాడు. ఈ భీష్మాష్టమి రోజు పరమ పదించిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ పాండవులందరినీ తీసుకొని వెళ్ళి ఏకాదశి రోజున ఇది భీష్మ ఏకాదశి అని నామకరణం చేసి భీష్మ పితామహుడికి, భీష్మాచార్యుడికి నివాళులు అర్పించిన రోజు. అంటే మనకి ఆయన ఒక గౌరవ పురస్కారకంగా ఉత్తరాయణ పుణ్యకాలం భోగి మర్నాటి నుంచి సంక్రాంతి రోజు ప్రారంభమైంది అని చెప్తాం. సూర్యుడు ఉత్తరాభిముఖంగా నడుస్తున్నారని దేవతలు కాలమని మనం చెప్పుకున్నాం. ఇటువంటి రోజు వచ్చే మొట్టమొదట అష్టమి తర్వాత వచ్చే మొట్టమొదట ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా నామకరణం చేశారు. ఈ భీష్మ ఏకాదశి రోజు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. ఎవరైతే విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవే భవత్ ప్రభు అంటూ విష్ణు యొక్క 1000 నామాలు ఎవరైతే చదువుతారో వారందరికీ శ్రీకృష్ణ పరమాత్మ చక్కటి ఆయు ఆరోగ్య ఆశీస్సులు అందిస్తారు. మరి భీష్మాష్టమి గురించి ఒక్క రెండు మాటలు చెప్పుకుందాం. భీష్మాష్టమి రోజు ఏం చెయ్యాలయ్యా అంటే, తర్పణాలు ఇవ్వాలి. ఎవరైనా రాగి చెంబులో నీళ్లు తీసుకొని భీష్మాష్టమి రోజు తిలా తర్పణాలు ఇవ్వాలి, నువ్వులతోటి తర్పణాలు ఇస్తారు. మామూలుగా తర్పణాలు తండ్రి లేని వాళ్ళు ఇవ్వాలి, కానీ నరక చతుర్దశి రోజు, దీపావళి రోజు, ఇప్పుడు కానీ ఈ భీష్మాష్టమి రోజు కానీ తండ్రి ఉన్నవాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఎవరైతే గనక భీష్ముడికి తర్పణాలు ఇస్తారో వారందరికీ ఒక 7 పాటు పాపనాశనం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే భీష్మ ఏకాదశి రోజు విశ్వశాసనామ పారాయణం చేసి భీష్మ పితామహుని తలుచుకుంటారో వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అదేంటండి, భీష్మాచార్యుడికి నన్ను సంతానానికి సంబంధం ఏంటి అని అడగచ్చు మీరు. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు విన్నవిస్తాను. భీష్మాచార్యుడి యొక్క అసలు పేరు దేవవ్రతుడు, ఈయన తండ్రి పేరు శంతనుడు. భార్య గంగాదేవికి మాటిస్తాడు, నువ్వు ఏం చేసినా నేను కాదు అన్నా. ఆమె పుట్టగానే శిశువులు తీసుకెళ్లి గంగానదిలో వేస్తూ ఉంటుంది. వాళ్లే అష్టవసువులు. 8వ వాడు భీష్ముడు. ఈయన పుట్టేసరికి ఎందో సంతానానికి కాదు అని లేకపోయాడు. ఇతన్ని వెయ్యటానికి వీల్లేదు అని చెప్పాడు. ఓకే అని ఆమె సరే అని చెప్పేసేసి భీష్మాచార్యుణ్ణి, ఆ శిశువుని శంతనుడికి అప్పగిచ్చేసి గంగాదేవి వెళ్ళిపోతుంది కాదు అన్నాడని ఇచ్చిన మాట తప్పలే కాబట్టి. ఆ విధంగా మనం ఈ భీష్మ యొక్క జననం జరిగింది. భీష్మ పితామహుడు ఒకే ఒక్క పని చేశాడండి, తండ్రి కోసం వివాహాన్ని సంతానాన్ని త్యాగం చేశాడు. సత్యవతిని పెళ్లాడతాడు, పెళ్లాడదలిచాడు. ఎవరు? వాళ్ళ తండ్రి శంతనుడు. అప్పుడు వాళ్ళన దాశరథి మహారాజు, దాశరథి అతను అడుగుతాడు ఏమని, ఒకవేళ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టయితే భీష్ముడి యొక్క సంతానమే రాజ్యం ఏలుతుంది, మా అమ్మాయి సంతానం రాజ్యం ఏలదు కాబట్టి నేను ఇవ్వను అంటాడు. అప్పుడు భీష్మ పితామహుడు, నా తండ్రి కోసం నేను త్యాగం చేస్తున్నాను, ఈ రాజ్యం అవసరం లేదు, ఈ రాజ్యకాంక్ష నాకు అవసరం లేదు కాబట్టి నేను వివాహమే చేసుకోను అని చెప్పాడు. అస్కలిత బ్రహ్మచారి,
ఎంత గొప్పవాడయ్యా అంటే భీష్ముడు శ్రీకృష్ణ తత్వాన్ని పరిపూర్ణంగా తెలిసిన ఏకైక వ్యక్తి మహాభారతం ఎవరయ్యా అంటే భీష్మాచార్యుడు. మనం పాండవులకి కౌరవులకి విద్య నేర్పిన గురువుని ద్రోణాచార్యుడు అంటాము. భీష్మ పితామహుని కూడా మనం భీష్మాచార్యుడు. ఆచార్య పదవికి ఆచార్య అనే శబ్దానికి సరియైన తాకాణం ఎవరంటే భీష్మాచార్యుడే. ఇటువంటి భీష్మాచార్యుడిని మనం ఏకాదశి రోజు గౌరవించుకోవాలి, స్మరించుకోవాలి. ఆయన యొక్క గాథని మనం చెప్పుకోవటం చాలా మంచిది. అలా ప్రతిన పూని ఆయన జీవితకాలం ఆ రాజ్యాన్ని రక్షిస్తూ ఆ రాజ్యాన్ని కాపాడుతూ తన జీవితాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సేవలో అంకితం చేసుకున్నాడు. భీష్మాచార్యుడికి తండ్రి ఇచ్చిన మాట వల్ల సత్యవతికి పుట్టిన వాళ్ళ సంతానమే రాజ్యం ఏలింది. అంతేగాని ఈయన ఎప్పుడు రాజ్యకాంక్ష చూపించలేదు. తండ్రి ఇతని యొక్క కొడుకు యొక్క త్యాగ నిరతిని చూసి ఇచ్చా మరణాన్ని అనే వరాన్ని ప్రసాదించాడు. అంటే మరణం అనేది మనకు తెలియకుండా ఎప్పుడోసారి వచ్చి మన తలుపు తొడుతుంది పలకరిస్తే. కానీ భీష్ముడి విషయంలో అలా జరగదు. ఎలా జరుగుతుందయ్యా అంటే ఇచ్చా మరణం అంటే మరణం తనకు కావాల్సినప్పుడే వస్తుంది. అంతటి గొప్ప వరాన్ని పొందినవాడు భీష్మాచార్యుడు. ఎవరైనా ఇచ్చా మరణం లభిస్తండి, అలాంటి మరణాన్ని వరంగా పొందినవాడు రాక్షసులకే లభించలేదు. ఎన్నో ఎంతో మంది బ్రహ్మదేవుడికి శివుడికి ఎంతో మంది తపస్సు చేసి గర్వంతో బిర్ర వీగిన వాళ్లే తప్ప ఇచ్చామరణం పొందినవాడు భీష్మాచార్యుడు. ఇటువంటి భీష్మాచార్యుడిని మనం స్మరించుకున్న ఆయన యొక్క చెప్పిన 1000 నామాలు మనం ఈరోజు చదువుకున్న చాలా పవిత్రమైన రోజు. ఇక భీష్మాచార్యుడు యొక్క తన యొక్క విజయాన్ని పరంపరను ఎవరు తట్టుకోలేకపోయారు. 10 రోజుల పాటు 11వ రోజు ఎలా అని ఆలోచిస్తుంటే పాండవులకు ఆయనే సలహా చెప్పాడు, మీరు నపుంసకులను ఎవరైనా తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెడితే నేను యుద్ధం చేయను అని చెప్పాడు. అప్పుడు పాండవులు ఆ నిలబెట్టి యుద్ధం చేయించగా అర్జునుడు శరాలు ప్రయోగించాడు విపరీతంగా. ఆ అంబే జన్మించింది మళ్ళీ నపుంసకుడిగా. ఆ విధంగా మనకి భీష్మాచార్యుడి యొక్క వృత్తాంతం చాలా గొప్పగా ఉంటుంది. భీష్మాచార్యుడు 58 రోజులు అంపశయ్యం మీద ఉన్నాడు. 58 రోజులు అంటే ఆలోచించుకోండి, ఆయన పడిపోగానే అంపశయ్యం మీద గంగాదేవి తల్లి హంసల ద్వారా పంపించింది కబురు, నాయనా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అని పంపించింది. అందుకనే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తా అని ఆగిపోయాడు. దక్షిణాయన పుణ్యకాలంలో ఆయన ప్రాణాలు విడవలేదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనం చాలామంది సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి అని 5 రోజుల్ని మనం భీష్మ పంచకం అంటారు. మతాంతరంలో అష్టమి నుంచి కూడా చెప్తుంటారు. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, దీన్ని కూడా భీష్మ పంచకం అంటారు. మరి భీష్మ పంచకం ఎందుకు అన్నారయ్యా అంటే 5 రోజులు 5 పంచప్రాణాలు ఒక్కొక్క ప్రాణాన్ని వదిలేశారు. కానీ మనకి పురాణాల్లో భీష్మాష్టమి రోజే శరీర త్యాగం చేశాడు అని ఉంది. అటువంటి భీష్మ పంచకం అంటే ఈ రోజు నుంచి మనకి అష్టమి నుంచి 5వ రోజు ఏకాదశి వరకు కానీ లేకపోతే ద్వాదశి వరకు కానీ భీష్ముని యొక్క నామస్మరణ చేసుకోవటం, భీష్ముని పితామహుని తలుచుకోవటం చాలా అవసరం. ఇక అంతేకాకుండా ఈ భీష్మ ఏకాదశికి జయ ఏకాదశిని పేరున్నారు కదా, దీనికి సంబంధించింది ఏమైనా కథ ఉందా అని పురాణగాథ అడిగితే పద్మపురాణంలో ఒక అద్భుతమైన కథ ఉందండి. పుష్పదంతుడు అనే ఒక గాన కళా కోవిదుడు యక్షుడు ఉన్నాడు. ఆయన అలకాపురి నివాసైన కుబేర ఆస్థానంలో చాలా గొప్పవాడు. ఒకరోజు చక్కటి సభ జరుగుతున్నప్పుడు అప్సరసులు నాట్యం చేస్తున్నప్పుడు ఈయన చక్కగా గానం చేస్తున్నాడు. ఈ గానం చేస్తున్న మధ్యలో అప్సరసుల యొక్క అందాలను చూసి మైమరిచి గానం శృతి తప్పాడు. శృతి తప్పి తప్పుగా పాడాడు. ఆ విషయాన్ని వెంటనే కుబేరుడే పసికెట్టాడు. రాజయ్య పసికెట్టి, నువ్వు స్త్రీ వ్యామోహానికి లోనయ్యావు కాబట్టి మానవుల్లాగా నువ్వు మానవుడిగా జన్మించమని శాపాన్ని ఇచ్చాడు. మరి ఎలా ఈ శాప విమోచనంటే విష్ణువుని పరమాత్మని వేడుకో, ఆయనే శాప విమోచనం చేస్తారు. ఆయన మానవుడిగా జన్మించి ఈ మాఘశుద్ధ ఏకాదశి అదే జయ ఏకాదశి రోజు ఆయన
విష్ణు యొక్క శాసనామం చదువుతూ విష్ణువుని యొక్క ప్రార్థిస్తూ ఏకాదశి వ్రతాన్ని చేశాడు. ఏకాదశి వ్రతం అంటే ప్రతి ఏకాదశికి ఎలా చేస్తామో మనం అలానే చేయాలి. దీంట్లో ప్రత్యేకంగా ఏం లేదు, విష్ణు శాసనామ పారాయణం చేసుకోవటమే. మనం ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, ద్వాదశి రోజు పారాయణ చేయటం, మనం ఏకాదశి వ్రతాలు చేస్తుంటాం కదా, మీ అందరికీ తెలిసింది, అలానే చేసుకోవాలి. అటువంటి ఈరోజు ఆయన చేయటం వల్ల పుష్పదంతుడికి జయం లభించింది కాబట్టి దీన్ని జయ ఏకాదశి అన్నాడు. తిరిగి మళ్ళీ ఆయన అలకాపురి కుబేరాస్థానాన్ని చేరుకున్నాడు. గానం చెప్పడానికి ఇటువంటి పుష్పదంతుడి కథ అద్భుతమైన కథ. అంతేకాకుండా ఈరోజు మరొక ముఖ్యమైన విశేషం ఉంది. అదేంటయ్యా అంటే, భృగు మహర్షి తన తపస్సుతోటి పరమాత్మని దర్శించగలిగాడు. ఈరోజే భృగు మహర్షి తన తపస్సుతోటి జయ ఏకాదశిలో జరిగాడు. అలానే అగస్త్య మహాముని 4 సముద్రాల్ని 4 కేశవనామాలతో ఆచమనం చేసిన అద్భుతమైన రోజు పరమాత్మ యొక్క ఆశీస్సులతోటి, అంటే విష్ణుమూర్తి ఆశీస్సులతోటి. మరి ఈ జయ ఏకాదశి అన్నారు, భీష్మ ఏకాదశి అన్నారు, ఇంకొక పేరు కూడా ఉంది పురాణాల్లో, అదేంటంటే భీమ ఏకాదశి. అంటే భీమ ఏకాదశి అంటే గట్టి, భీమ అంటే గట్టివాడు. ఈ భీమ ఏకాదశికి ఏంటంటే భీముడు లాంటి వాడు కూడా, భీముడు తిండి ప్రియుడు మీ అందరికి తెలిసింది, ఆహార ప్రియుడని మీ అందరికి తెలిసిందే, అటువంటి భీముడు కూడా ఈరోజు ఉపవాసం ఉండే రోజు ఈ భీష్మ ఏకాదశి. మరి ఉత్తరాయణంలో మొట్టమొదటి ఏకాదశి అయ్యా అంటే ఈ మకర మాసంలో, మకరంలోకి సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అంటారు. ప్రాతస్మరణీయుడండి భీష్ముడు. భీష్ముడి గురించి చెప్పాలి అనుకుంటే గనక చక్కగా ఆయన పొద్దున్నే స్మరించుకోవడం చాలా అవసరం. ఇక ఈరోజు అంతర్వేదిలో కళ్యాణోత్సవం కూడా చేస్తారు, చాలా అద్భుతమైన రోజు. ముఖ్యంగా మనం ఒక మాట చెప్పాలి అంటే గనక, కొంతమంది ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, మాఘ పౌర్ణమి ఈ 5 రోజులు కూడా పరమ పవిత్రమైన దినాలుగా భావిస్తారు. ఈ 5 రోజులు పరమ పవిత్రమైన దినాలుగా భావిస్తూ భీష్మాచార్యుణ్ణి స్మరించుకుంటూ విష్ణు శాసనామ పారాయణం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి తండ్రి కోసం రాజ్యాన్ని, సంతానాన్ని, వివాహాన్ని త్యాగం చేసిన అస్ఖలిత బ్రహ్మచారి భీష్మాచార్యుడు కాబట్టి ఈ లోకమంతా ఆయనకి పుత్రులు లాంటి వాళ్ళే, భారతీయులందరూ ఆయన పుత్రులే. అందుకని ఎవరైనా సరే భీష్మాష్టమి రోజు కానీ భీష్మ ఏకాదశి రోజు కానీ ఆయనకి అర్ఘ్యం, తర్పణాలు ఇవ్వచ్చు, ఆయన స్మరించుకోవచ్చు. అంతటి గొప్పవాడు భీష్మ పితామహుడు. ఇక భీష్ముడు గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీకు, అద్భుతమైన విషయం. భీష్ముడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు విద్య అంటే పరశురాముడి దగ్గర. పరశురాముడి తండ్రి ఎవరు అయ్యా అంటే జమదగ్ని, ఆయన భార్య అంటే రేణుకాదేవి. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి భీష్మ ఏకాదశి రోజు పురాణాల్లో కానీ అందరూ ఏం చెప్తారంటే గుడుగు చెప్పులు వస్త్రము దానం చేయమని ఉంది. అసలు గుడుకి చెప్పులకి వస్త్రానికి ఈరోజు సంబంధం ఏంటని ఈరోజు గనక మనం అంతరార్థం పరిశీలిస్తే, వస్త్రములో అనేక మంది దేవీ దేవతలు ఉంటారు. అంచు కలిగిన వస్త్రాన్నే దానం ఇవ్వమన్నారు. అంచు కలిగిన వస్త్రాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, అంచు లేకుండా వస్త్రం ఎప్పుడు దానం ఇవ్వకూడదు. ఈ వస్త్రదానం వల్ల అనేక దేవీ దేవతలు సంతోషపడతారు. మరి గొడుగు చెప్పులు ఎందుకు దానమయ్యా అంటే, ఇక్కడ ఒక చిన్న పురాణ గాథ ఉంది. ఏంటయ్యా అంటే, అది జమదగ్ని విలువిద్య చేస్తూ బాణాలు వదులుతూ ఉన్నాడు. ఈ బాణాలు వదులుతూ ఉన్నప్పుడు ఈ వెళ్ళిన పడిపోయిన ఎక్కడో పడిన బాణాలని తీసుకొని రావాలి. ఎవరు? ఆయన భార్య అయిన రేణుకాదేవి. తీసుకువస్తూ ఉంది. ఒకసారి ఈ బాణాలు తీసుకురావడంలో ఆలస్యమైంది. అడుగుతాడు జమదగ్ని, ఏమిటి ఇంత ఆలస్యం అవుతుంది, నా విలువిద్య శరం పరంపరకి ఆలస్యం అవుతుంది అడుగుతారు. ఏమి చెప్పమంటారు స్వామి, పైన నుంచి సూర్యుడు తల కాలుస్తున్నాడు, ఆయన వేడి వల్ల బండలు కూడా కాలుతున్నాయి, ఈ పైన వేడి కింద వేడికి నేను తట్టుకోలేకపోతున్నాను, సొమ్మసిల్లిపోతున్నానని బాధపడుతుంది అని వెంటనే జమదగ్గరికి తెలిసింది. మీ అందుకే జమదగ్గరికి చాలా కోపం ఎక్కువని వెంటనే, నా భార్య సాధ్వి, నా భార్యని ఇట్లా సూర్యుడు ఇబ్బంది పెడతాడని సూర్యుడికి శరం పరంపర బాణాన్ని ఎక్కువ పెడుతూ బాణం సంధిస్తూ సిద్ధమయ్యాడు. వెంటనే సూర్యుడు చూసి, స్వామి మహాపురుషు ఋషిపొంగవ క్షమించండి అని వస్తూ, నా యొక్క ఆజ్ఞ అది, ఎండని వేడిని ఇవ్వటం నా యొక్క
దైనందిన కార్యక్రమం. దీన్ని నేను ఆపలేను, ఇది లోకమంతా ఇది జరుగుతుంది. కానీ మీరు ఇలా అడిగారు కాబట్టి నేను ఒక చిన్న అవకాశాన్ని ఇస్తానని చెప్పి సూర్యుడు గొడుగుని, తలకి గొడుగుని, కాళ్ళకు చెప్పుల్ని సృష్టించి ఇచ్చాడు. ఎవరి కోసం? రేణుకాదేవి కోసం. ఆనాటి నుంచి గొడుగు చెప్పులు మనకి వాడుకలోకి వచ్చినాయి. ఈ చెప్పులు వేసుకోవటం వల్ల కాళ్ళు కాలకుండా ఉంటాయి, గొడుగు వేసుకోవటం వల్ల తల కాలకుండా ఉంటుంది. అప్పుడు సూర్యుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఏకాదశి పర్వదినాల్లో కానీ నీ పేరు చెప్పి కానీ, నా పేరు చెప్పి కానీ, జమదగ్ని గారి యొక్క పేరు చెప్పి కానీ, లేకపోతే నా పేరు చెప్పి కానీ ఈ దానాన్ని ఇస్తారో వాళ్ళందరికీ సకల శుభాలు జరుగుతాయని చెప్పారు. కానీ మనం మామూలుగా జ్యోతిషరీత్యా చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి అంటే మనం శని గ్రహానికి అనుకుంటాం. కానీ పురాణత్వంగా చూస్తే సూర్యుడు ఇచ్చిన వస్తువులే ఆ వస్తువులు. మనం ఆయన కుమారుడి పేరు చెప్పి దానం చేస్తూ ఉంటాం, శనీశ్వరుడి పేరు చెప్పి. అటువంటి దానం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ జమదగ్ని యొక్క కొడుకే పరశురాముడు. పరశురాముడి దగ్గర చక్కటి విలువిద్య నేర్చుకున్నవాడు, మరి గురువు లక్షణాలు పరిపూర్ణంగా అబ్బినవాడు భీష్మాచార్యుడు. మనం పురాణాల్ని అన్నీ మనం గనక పరిశీలిస్తే మనొక విషయం చక్కగా మనకి అవగతం అవుతుంది. అదేంటయ్యా అంటే, తండ్రి మాట నిలబెట్టిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు, ఒకడు శ్రీరాముడు, రెండు పరశురాముడు, మూడు భీష్మాచార్యుడు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ పరిపాలించారు వాళ్ళంతే, తండ్రి చెప్పింది వేదవాక్కుగా. శ్రీరాముడు ఏం చేశాడు? రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్ళాడు. కానీ ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, రాజ్యం తర్వాత స్వీకరించాడు. తండ్రి మాట విని తల్లినే ఖండించిన వాడు పరశురాముడు, అంత గొప్పవాడు పరశురాముడు. ఇక భీష్మాచార్యుడి విషయానికి వచ్చేటికే, తండ్రి కోసం రాజ్యాన్ని, పిల్లల్ని, వివాహాన్ని త్యాగం చేసిన మహోత్తముడు, భగవతోత్తముడు. భగవంతుడు భగవన్నామ స్మరణ చేస్తే సంతోషపడతాడో లేదో తెలియదు, కానీ భాగవతోత్తముల గురించి కనుక చెప్పుకుంటే ఖచ్చితంగా సంతోషపడతాడు. భీష్మాచార్యుడు చివరి రోజుల్లో కృష్ణ పరమాత్మ వచ్చి వీళ్ళకి రాజధర్మం చెప్పమని అడిగాడు. గాంధారి బాధపడుతుంది, అయ్యో నా పిల్లలకు ఎవరు చెప్తారు ఈ రాజధర్మాన్ని, వేదధర్మాన్ని, ఈ ధర్మ యొక్క విషయాలను ఎవరు చెప్తారని బాధపడుతుంటే, మీరు అనుకోవచ్చు అప్పటికే పాండవులు కౌరవులు చనిపోయారు కదా, గాంధారి కుమారులు లేదంటే పాండవులే తన కుమారుడుగా భావించి బాధపడుతుంది. అప్పుడు భీష్మాచార్య వద్దకు శ్రీకృష్ణ పరమాత్మని తీసుకెళ్తే శ్రీకృష్ణ పరమాత్మని 1000 నామాలతో కూడతాడు. 1000 నామాలతో కూడుతూ ధర్మోపదేశాలని ధర్మరాజుకు చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు. ఈ 1000 నామాలే ఈ విశ్వశాసనామ పారాయణం, విష్ణువు యొక్క నామాలు. మనం చివరి నామాలు చక్కగా చెప్పుకుంటాం. ఆయన చివరి క్షణాల్లో ప్రాణాలు వదులుతూ కూడా రథాంగ పాణి రక్షోభ్యో సర్వప్రహారణాయుధ అంటే, ఆ చక్రాన్ని పట్టుకు వచ్చిన వాడు ఆ చక్రంతో సుదర్శన చక్రాన్ని చక్రంలో ఆవహింపజేసి ఆ బాణాలు శరంపర గనక కొనసాగుతూ ఉంటే ఆ శరంపర మనం తట్టుకోలేక భీష్మాచార్యుడు కోపం వచ్చి చక్రాన్ని తీసుకుని భీష్మాచార్యుని ఖండం చేయడానికి వస్తే అర్జునుడు వచ్చి వేడతాడు, బావా నువ్వు ఈ పని గనక చేస్తే దేశమంతా నన్ను వీరుడుగా గుర్తించదు, ప్లస్ నీ సహాయం తీసుకొని వధించాననే అపకీర్తి నాకు వస్తే, నువ్వు కూడా మాట తప్పిన అపకీర్తి వస్తే క్షమించమని వేడతాడు. కానీ భీష్మాచార్యుడు సిద్ధపడతాడు, స్వామి నీ చేతిలోగా మరణం కంటే అంతకంటే మహద్భాగ్యం ఏంటి అని అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మని. రాజసూయ యాగంలో కూడా శిశుపాలుడు ఎన్నో మాటలు అంటాడు శ్రీకృష్ణుడు, కానీ శ్రీకృష్ణుడు చెలించడు. ఒకే ఒక్క విషయంలో భీష్మాచార్యుని తొలనాడు కానీ శ్రీకృష్ణుడికి విపరీతమైన కోపం వస్తుంది. అంతటి గొప్ప ఇష్టమైన వ్యక్తి శ్రీకృష్ణుడికి భీష్మాచార్యుడు. ఇటువంటి రథాంగపాణి రక్షోభ్యం సర్వప్రహాయణాయుధ అని చెప్పి చివరిలో ఆ నామం చెబుతూ ఆయన యొక్క ప్రాణాన్ని విడిస్తారు. మన విశ్వశాస్త్రనామం చదువుకోలేము అని చాలామంది చెప్తుంటారు, కనీసం వినటానికి ప్రయత్నం చేయండి, వినటం తప్పులేదు కదా. ఇటువంటి వినటం వల్ల మనకి చాలా మంచిది. ఒకవేళ కుదరకపోయేది కనీసం చూడటానికి చదవటానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కుదరకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఈ శ్లోకాన్ని అయినా కనీసం 11 సార్లు 12 సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం చివరి శ్లోకం అద్భుతమైన శ్లోకం ఉంది. వనమాలి గది సాంగి శంకీ చక్రీ చందకి శ్రీమన్నారాయణ దేవతో వాసుదేవు అభిరక్షకు
అటువంటి వాసుదేవుణ్ణి మనం స్మరించాలి. ఈరోజు మనం పరశురాముడు గురించి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. పరశురాముడు ఒకసారి రేణుకాదేవి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఆలస్యం చేసింది. జమదగ్ని గారికి, జమదగ్ని మహర్షికి పూజకి ఆలస్యం అవుతుంది అని కోపం వచ్చి రేణుకాదేవిని వచ్చి రాగానే అడిగారు, ఎందుకు ఆలస్యం? ఎవరో రాజులు వచ్చి తన భార్యతో జలకాలాడుతుంటే చూసి మనసు మైమరిచిపోయారని చెప్తుంది. వెంటనే ఆయన కోపచ్చి కుమారులను తలపించి, మీ తల్లి మనసు చెలించింది కాబట్టి ఖండించమని అడుగుతారు. కుమారులు ఎవరు సాహసించరు తల్లిని చంపడానికి. కానీ పరశురాముడు తండ్రి చెప్పిన మాట విని రేణుకాదేవి యొక్క శిరస్సు ఖండిస్తాడు. ఖండించగానే నీకే వరం కావాలని కోరుతాడు. కోరగానే వెంటనే పరశురాము నా తల్లిని బ్రతికించమని అడుగుతాడు. అంతటి గొప్పవాడు పరశురాము. అటువంటి తండ్రి మాట జవదాటని లక్షణాలు గురువు దగ్గర నేర్చుకుని భీష్మాచార్యుడు కూడా తన జీవితకాల పర్యంతం వివాహాన్ని దూరంగా ఉంచి సంతానాన్ని కోరుకోకుండా అస్ఖలిత బ్రహ్మచారి అయి కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక భీష్మాచార్యుడే. అటువంటి భీష్మ ఏకాదశి రోజు మనందరం భీష్మాచార్యుని తలుచుకుంటూ విశ్వసహస్రనామ పారాయణం చేయాలని కోరుకుంటూ స్వస్తి. భజ మన నారాయణ.